Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏడేళ్ల నిరీక్షణ ఫలితం ఆకే పార్టీకి కీలక పదవి. రాజకీయాల్లో ఓపిక ఎంతో అవసరం. వెయిట్ చేస్తేనే పదవులు దక్కుతాయి. మాజీ ఎమ్మెల్యే ఆకే పార్టీ అమర్నాథ్ రెడ్డి ఇందుకు ఉదాహరణ. రాజంపేట మాజీ ఎమ్మెల్యేగా ఆకే పార్టీ అమర్నాథ్ రెడ్డి తొలి నుంచి వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా నమ్మకంగా ఉన్నారు. 2009లో వైఎస్ ఆయనకు టికెట్ ఇవ్వడంతో రాజంపేట ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ మరణం తర్వాత ఆకే పార్టీ అమర్నాథ్ రెడ్డి జగన్ చెంత చేరారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ గెలుపొందారు. 2014లో ఆకే పార్టీ అమర్నాథ్ రెడ్డికి జగన్ మళ్లీ రాజంపేట టికెట్ ఇచ్చినా గెలుపొందలేకపోయారు. ఆ ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీ గెలిచిన ఏకైక సీటు రాజంపేట మాత్రమే. రాజంపేటలో టీడీపీ గుర్తుపైన గెలిచిన మేడ మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరిపోయారు. దీంతో 2019 ఎన్నికలలో ఆకే పార్టీ అమర్నాథ్ రెడ్డికి జగన్ టికెట్ ఇవ్వలేకపోయారు. దీంతో ఆయన పదవి కోసం ఓపికగా ఎదురు చూస్తుండిపోయారు. ఆకే పార్టీ అమర్నాథ్ రెడ్డి తొలి నుంచి జగన్ కుటుంబానికి సన్నిహితుడిగా మెలిగారు. రాజంపేటలో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా మేడ మల్లికార్జున రెడ్డి ఉన్నప్పటికీ అనేక నిర్ణయాల్లో ఈయనదే కీలక పాత్రగా ఉంది. ఆకే పార్టీ మేడాల మధ్య విభేదాలు వచ్చాయని కూడా చెబుతున్నారు. రెండు గ్రూపులుగా వైసీపీ రాజంపేటలో విడిపోయింది. జగన్కు ఆకే పార్టీ అమర్నాథ్ రెడ్డి సన్నిహితుడు కావడంతో జిల్లా నేతలు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. అయితే తాజాగా ఆకే పార్టీ అమర్నాథ్ రెడ్డిని జగన్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఎంపిక చేశారు. ఒంటిమిట్ట ZPTCగా ఆకే పార్టీ అమర్నాథ్ రెడ్డి ఏకగ్రీవంగా గెలిచారు. 7 ఏళ్లుగా ఆయన పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇన్నేళ్లకు నిరీక్షణ ఫలించింది. జడ్పీ ఎన్నికల కౌంటింగ్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఆకే పార్టీ వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు. కొద్ది రోజుల్లోనే ఆయన ZP చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.